నేరాలను అరికట్టేందుకు తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు ఉక్కుపాదం మోపారు. సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణ ఎంతగానో అవసరపడుతోందని, డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించడంతో పాటు నేరాల నియంత్రణకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో 136 కమ్యూనిటీ సీసీ కెమెరాలను సీపీ సుధీర్ బాబు మహేశ్వరం డీసీపీ శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం గ్రామాలలో శాంతియుత వాతావరణం ఏర్పడేందుకు కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. లాంచ్ చేశాం. దీనివల్ల చాలా విలేజెస్ అన్నిటికి పోలీస్ స్టేషన్తో కనెక్టివిటీతో పాటు మా కమాండ్ కంట్రోల్ కూడా కనెక్ట్ అయ్యేటువంటి ఒక మంచి సదుపాయం అయింది. చాలా ఉత్సాహంగా మారుమూలు పల్లెల్లో నుంచి తాండాల నుంచి ప్రజలు ముందుకు వచ్చి ఈ విధంగా సీసీ కెమెరాని ఇన్స్టాల్ చేసుకోవడం వాళ్లకు ఎంతో బాధ్యత విధంగా చట్టం పరిరక్షించాలి, చట్టంతో కలిసి పనిచేయాలి అని ఒక నాగరికమైనటువంటి ఒక వ్యక్తిత్వాన్ని చూపించారు. వాళ్ళందరికీ మేము మా పోలీస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే సీసీ కెమెరాలు ఉండడం మూలంగా గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పడంలో, శాంతి భద్రత పరిరక్షించడంలో, పిల్లలకు బెటర్ ఫెసిలిటీస్ కల్పించడంలో మేము ఉపయోగపడతాం. ఎందుకంటే నేరాలు తగ్గినప్పుడు పిల్లలు మంచి వాతావరణంలో ఉండి చదువుకుంటారు కాబట్టి, వాళ్ళు యూటిలైజేషన్ ఆఫ్ టైం ఉంటుంది కాబట్టి వాళ్ళ ఉన్నటువంటి గోల్స్ను అచీవ్ చేయడానికి వాళ్ళకి చాలా అవకాశం ఉంది. చిన్న పిల్లలతో ఇందాక మాట్లాడినప్పుడు సివిల్ సర్వెంట్స్ కావాలని వాళ్ళు కోరికలు ఎక్స్ప్రెస్ చేశారు. అవన్నింటికి వాళ్ళకి సదుపాయాలు మనం క్రియేట్ చేయాలంటే శాంతి భద్రత పరిరక్షణ చాలా ఇంపార్టెంట్. అందుకోసమే ఈ సీసీ కెమెరాలు చాలా దోహదకరంగా ఉంటుంది. కమ్యూనిటీ పార్టిసిపేషన్తో సీసీ కెమెరాలను లాంచ్ చేశాం. దీనివల్ల చాలా విలేజెస్ అన్నిటికీ పోలీస్ స్టేషన్తో కనెక్టివిటీతో పాటు మా కమాండ్ కంట్రోల్ కూడా కనెక్ట్ అయ్యేటువంటి ఒక మంచి సదుపాయం అయింది. చాలా ఉత్సాహంగా